సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. సదరు స్థాన గురించి వచ్చిన మా మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మా సదరు గవర్నమెంట్గా ప్రకటించినందుకు ముఖ్యంగా మా ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి కూడా మా ధన్యవాదాలు. అదేవిధంగా మేము ఒక పాలమూరి మామూలు చేస్తుంటే గతంలో, ఈసారి పల్లెటూళ్ళలో పోటీ ఊళ్ళో పోటీ విట్టలి అందరూ పతి ఊరుగా చేస్తూ ఉన్నారు. అది పెద్ద ఎత్తున పాకిపోతుంది. అందరిగా ఎక్కువ చేయాలని మా మనవి. రేపు 21 నాడు సదర్ ప్రోగ్రామ్కి మా యాదవులు అదేవిధంగా పంజాబ్ అందరూ కదిలి రావాలి. అదేవిధంగా ఎట్లా రావాలంటే పెద్ద ఎత్తున రావాలి, అందరూ జయప్రదం చేయాలని మా మనవి చేస్తున్నాము. అదేవిధంగా ఫస్ట్ ఎల్లమ్మ గారి నుంచి ఒక ఉగ్గడోళ్ళు ఒక పది ఉన్నపోతుడు గణేశ్వర సవాళ్ళు రోడ్ షోలో ఏదో వస్తుంటాయి, ఆ రోడ్ షోలో కూడా అందరూ పాల్గొనాలని అందరికి మేము మనవి చేస్తున్నాము. అదేవిధంగా నుంచి మళ్ళీ 7 గంటల వరకు గణేష్ శివసాగర్ వస్తాము. ఆడ పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ నడుచుకుంటుంది, అలాగే పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ నడుచుకుంటుంది. అందరు పున్నపోతులు గల్లీలకెళ్ళి కూడా 9-10 గంటల వరకు రావాలి ప్రోగ్రామ్కు. అట్లా వస్తేనే హైలైట్ ఉంటుంది, లేకుంటే హైలైట్ లేకుండా అందరు ఎక్కడ కూడా వెళ్ళిపోతారు. వచ్చి లాభంతో పోలీసు వరకు కూడా మన 10 గంటల వరకే పర్మిషన్ ఇచ్చారు. అందరూ గల్లీకెళ్ళి కూడా తొందరగా రావాలని మా కోరిక చేస్తున్నాము. మీరందరికీ మా వచ్చినందుకు మాకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. ఈరోజు విలేకరుల సమావేశంలో పాల్గొంటున్న మా సదరు సభ జిల్లా అధ్యక్షుడు శాంతన గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, యాదవ సోదరులందరికీ నమస్కారాలు. రేపు అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ప్లాట్ఫోర్ దగ్గర జరిగే సదరు ఉత్సవానికి ఆహ్వానించడానికి రోజు పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా సదరు ఉత్సవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి మరియు మా ఎమ్మెల్యే ఎన్ఎల్ శ్రీనివాస రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి సదరు ఉత్సవాన్ని గత ప్రభుత్వాల్లో కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు మనల్ని మా యాదవుల మీద చిన్న చూపి చూసిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ గారి ఆధ్వర్యంలో, అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సదరు ఉత్సవాన్ని పండగాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించడానికి జీవో ఇష్యూ చేసినందుకు కూడా ముఖ్యమంత్రి గారికి, అనిల్ కుమార్ యాదవ్ గారికి, మన ఎన్ఎన్ శ్రీనివాస రెడ్డి గారికి ఈ కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు 7 గంటలకు ప్లాట్ఫోర్ దగ్గర సదరోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి ముఖ్య అతిథిగా మన మామనాడు శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు మరియు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, జడ్చల్ ఎమ్మెల్యే మధుసూన్ రెడ్డి గారు, జడ్చల్ల ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి గారు, దేవరకద్ర శాసనసభ్యులు జిఎంఆర్ గారు మరియు ఎంపీ గారు డికర్ణ గారు మరియు అన్ని పార్టీలకు సంబంధించిన పెద్ద నాయకులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఇది పార్టీలకు అతీతంగా మేము సదరోత్సవం చేస్తున్నాము. కనుక పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా యాదవ సోదరులందరినీ పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి సందర్భంగా విన్నవించుకుంటూ ఈ ఉత్సవము ఎల్లమ్మ గుడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మా దున్నలని ఇక్కడ నుంచి రాలిగా ప్లాట్ఫోర్ వరకు వెళ్తాము. అక్కడ 7:30-8 గంటల వరకు ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. కనుక మామూలు పట్టణ ప్రజలకు, కులాలకు అత్యంతంగా అందరూ కూడా మా సదరు ఉత్సవాన్ని రావాల్సిందిగా విన్నవించుకుంటూ మా యాదవ సోదరులందరూ కూడా దున్నలని టైంకి తీసుకురండి, తీసుకొచ్చి మన పండుగని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా మా యాదవ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ట్రాక్టర్ దగ్గరికి వచ్చి సదరు ఉత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా విన్నవించుకుంటూ